తర్వాత గ్యాస్ కూడా ఫస్ట్ ఖాళీ చేపిస్తానని చెప్పేసి మాకు బిల్డింగ్ అతికి ఇచ్చారు 2018 లో 10 సంవత్సరాలు అది రిజిస్టర్డ్ అగ్రిమెంట్ రిజిస్టర్ డీడ్ అగ్రిమెంట్. సో గ్యాస్ ఇబ్బంది అవుతుంది, లోపల సిలిండర్లు పెడుతున్నారు, 15 సిలిండర్లు ఉంటున్నాయి, ఎన్నిసార్లు టీమ్ అంతా క్లియర్ చేయాలి, క్లియర్ కంప్లీట్ కూడా తెలియదు. ఆ తర్వాత ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కూడా మార్నింగ్ ప్రజావాణికి కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇవన్నీ నేను ఇస్తున్నాను అని చెప్పేసి క్లియర్స్లో కూడా కేసు నేను ఇచ్చిన సబ్జెక్ట్ ఉంటే వేరే సబ్జెక్టు కేసు డైరీ చేశారు. చేసి నేను ఎక్కడ ఫ్లెక్సీ పెట్టిన బోర్డు పెట్టిన బెదిరించి పింపింగ్ చేసి మీ ఖాళీ ఖాళీ చేపిస్తాం, ఎలా ఖాళీ చేయకూడదు అని చెప్పి గత నెల రోజుల నుంచి బెదిరిస్తున్నారు. పక్కన నేను ఫ్లెక్సీ పెట్టుకుంటే అది తీసేసి అక్కడ కింద పడేస్తుంటే నేను కింద వచ్చాను, వస్తే ఇంకా గమ్ముతో లేదు బయటించి ఎవరు నాకు తెలియదు. ఆయన తీరంలో సేవ ఒక 10 మందిని తీసుకొని వచ్చి అక్కడ నిల్చొని ఆమె తను కొట్టు చెప్పుతూ కొట్టు అని చెప్పేసి ఆమె ఇంకా చాలా అంతాలు పెట్టి లాగేస్తూ తీస్తూ చుట్టు పట్టుకొని చెప్పుకొని ఇష్టాలు అదే నేను కొట్టిన కార్పొరేటర్ నర్సింహను వెంటనే మహిళలపై దౌర్జన్యం చేసిన కార్పొరేటర్ నర్సింహను వెంటనే నశించాలి. కార్పొరేటర్ దౌర్జన్యం నశించాలి. కార్పొరేటర్ దౌర్జన్యం నశించాలి.